హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక పెద్ద ఊరు అభివృద్ధి చెందుతూ చెందుతూ పెద్ద పట్టణంగా మారుతుంది అలాగే షిప్ కూడా పడుతూ లేస్తూ చివరికి సక్సెస్ అయి వాటర్ పైన ప్రయాణిస్తుంది కానీ కొన్నిసార్లు ప్రజలు పెద్ద పెద్ద ఇళ్లను కూడా అలాగే వదిలేస్తారు అలాగే కొన్ని షిప్స్ కూడా ఉన్నాయి ఎంతో డెవలప్ అయిన తర్వాత వాటిని ఏదో ఒక కారణంగా రద్దు చేస్తారు అంతేకాకుండా వాటి ద్వారా ఎలాంటి పనులు చేపట్టరు తర్వాత వాటి పరకరాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఫ్రెంచ్ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ దీని పేరు క్లైమాన్సో ఆర్ నైంటీ ఎయిట్ ఈ షిప్ ఒకనొక సమయంలో ఫ్రెంచ్ నేవీకి గర్వకారణం దీన్ని ఏడవ శతాబ్దం ప్రారంభంలో తయారు చేశారు దీని తర్వాత ఈ షిప్ని ఫ్రెంచ్ ఇంజనీరింగ్ మిజైల్ పూర్తి ప్రపంచం వద్ద పెట్టారు కేవలం షిప్ మాత్రమే ఆ సమయంలో బ్రిటన్ అమెరికా లాంటి దేశాలకు ఎదురుగా నిలిచింది పోటీ పడ్డానికి దీనిపై పనిచేసే ప్రజలకు దీని శక్తి గురించి పూర్తిగా తెలియదు ఎందుకంటే వారు కూడా దీనిపై నలభై సంవత్సరాల వరకు పనిచేశారు కానీ కొన్ని రోజుల తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దీన్ని చైనా తీసుకుంది దీన్ని ఇండియాకు అమ్మివేశారు దీన్ని పార్ట్లుగా విడదీసి ఈ షిప్ యొక్క కబార్డ్ను తయారు చేశారు కానీ షిప్ను విడదీసిన తర్వాత దాని నుండి వెలువడిన కాలుష్యం కారణంగా ఇండియా దాన్ని విడతీయొద్దు అని ఆర్డర్ వేసింది అలాగే ఈ షిప్ చాలా కాలం వరకు ఇండియాలో అదేవిధంగా ఉండిపోయింది దీని తర్వాత దీన్ని బ్రిటన్ తీసుకుంది దీన్ని రెండు వేల పదిలో విడదీసి కబార్డ్ తయారు చేశారు ది ఎంవి కళాకళ ద ఎంవి కళాకళ ఈ షిప్పు దాని పూర్తి జీవితం ఎన్నో పనులు చేపట్టింది కానీ ఒక విషయం తప్పనిసరి అది ఏమిటంటే దీన్ని ఎవరైతే పెట్టారో చాలా ప్రేమతో ఈ షిప్ని వాడుకున్నారో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో దీన్ని లాంచ్ చేశారు అప్పుడు ఏమనుకునేవారంటే ఈ షిప్ లగ్జరీ లైఫ్ స్టైల్ని పూర్తిగా మార్చేస్తుంది అని అలా చెప్పుకునేవారు ఇందులో కూర్చోవడానికి ప్రజలు ఆశ్చర్యపోయేవారు ఎందుకంటే ఇంత హై స్టాండర్డ్ షిప్ని అంతకుముందు ఎప్పుడూ చూసిలేదు ముప్పై సంవత్సరాల వరకు అక్కడి ప్రజలకు ఈ షిప్ ఒక అట్రాక్షన్గా మారింది కానీ ఒక సమయం వచ్చింది అప్పుడు ఈ షిప్ని సియాటల్ సిటీ కట్టి నిలిపివేశారు కానీ ఈ విధంగా ఎందుకు చేశారంటే దీని యొక్క డిజైన్ ఇలా చేయడానికి కారణం బోయింగ్ కంపెనీ యొక్క కార్యకర్తల ద్వారా దీన్ని డిజైన్ చేశారు ఇందులో ప్లేన్ ఎగరడం కోసం రన్వే కూడా ఉంది ఫుల్ లైన్ అలాగే క్యాస్ట్రా ఈ షిప్పై బాగా నిర్మించారు కానీ ఈ డిజైన్స్ ఏ షిప్ని నిలిపివేయడానికి కారణమైంది రిపీట్ కానీ ఈ డిజైన్స్ షిప్ నిలిపివేయడానికి కారణమైంది ఇదంతా జరిగిన తర్వాత ఇందులో ఇంజిన్ కోసం మంచి ప్లేస్ మిగలలేదు దీని కారణంగా ఈ షిప్ యొక్క ఇంజిన్ని వేరే ప్లేస్లో పెట్టారు దానివల్ల ఈ వాహనం రోజురోజుకి పాడవుతూ వచ్చింది కొడాక్ దగ్గర ఈ ఎయిర్క్రాఫ్ట్ని అలానే వదిలేశారు అలాగే యాభై ఐదు సంవత్సరాల తర్వాత ఈ షిప్ని అక్కడి నుండి తీసి రెండు వేల పదిహేనులో విడదీశారు ఎస్ఎస్ అమెరికా ఈ సమయంలో అన్నిటికంటే స్టైలిష్ అలాగే అందమైన షిప్పులలో ఇది ఒకటి దీన్ని నిజానికి యుద్ధంలో జరిగే మార్పుల కారణంగా తయారు చేశారు ఇందులో పెట్టిన వస్తువులను అమెరికా ఆర్మీ వరకు తీసుకెళ్లగలిగారు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత దీన్ని మళ్ళీ డిజైన్ చేశారు దీన్ని ఒక లగ్జరీ క్రూజ్గా తయారు చేశారు ప్రపంచంలోని కోటీశ్వర్లు మాత్రమే ఇందులో శాంతి కోసం కూర్చునే వారు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ షిప్ యొక్క ఆకర్షణీయతపై దాని ఏజ్ ప్రభావం పడింది దాన్ని దాదాపు కబాడీలో అమ్మడం కోసం ప్రపంచం ముందు పెట్టారు కానీ థాయిలాండ్ యొక్క కొంతమంది ఇన్వెస్టర్స్కి కొంచెం వేరే ప్లేసే ఉంది వారు ఏమనుకుంటున్నారంటే దీన్ని కానీ ఒక ఫైవ్ స్టార్ హోటల్లాగా మారిస్తే చాలా బాగుంటుంది అని భావించారు వారు చాలా ఎక్కువ ధరకే దీన్ని కొన్నారు అలాగే పుకట్ వరకు తేవడం కోసం దాన్ని ఖర్చు పెట్టారు కానీ ఫేట్ కారణంగా ఏ రోజైతే పుకట్ ఒడ్డున ఈ షిప్ నిలబెట్టారో అదే రోజు అక్కడ ఒక పెద్ద తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్ కారణంగా షిప్పు రెండు భాగాలుగా విరిగిపోయింది దాని తర్వాత ఆ షిప్ యొక్క ఒక భాగం నీటిలో మునిగింది రెండవ భాగం ఇప్పుడిప్పుడే భూమిపైకి మెల్లిగా వస్తోంది విచెర్రీ వెంచర్ దీన్ని స్వీడన్ ప్రజల ద్వారా తయారు చేశారు కానీ ఆ షిప్ దాని జీవితంలో చాలా రోజుల పాటు ఆస్ట్రేలియా యొక్క బీచ్లోనే ఉండిపోయింది వినడానికి మీకు కొంచెం షాకింగ్గా ఉండొచ్చు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ షిప్ యొక్క యాత్రలో ఉంది అప్పుడు ఈ షిప్ని ఆస్ట్రేలియా అలాగే ఐలాండ్ యొక్క బీచ్ దగ్గర ఒక రాత్రి ఆపారు కానీ ఒక పెద్ద అల ఈ షిప్ని బయటకు కొట్టుకొచ్చేలా చేసింది దీని తర్వాత చాలా ప్రయత్నాలు చేశారు కానీ షిప్ను మరోసారి నీటిలోకి పంపలేకపోయారు కానీ ప్రజలు మళ్ళీ ఇరవై సంవత్సరాల వరకు ఈ షిప్ని వాటర్లోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలే చేశారు కానీ ఫలితం కూడా లభించలేదు రెండు వేల ఏడులో గవర్నమెంట్ తెలిపింది ఏమిటంటే ఈ షిప్ని అదేవిధంగా వదిలేయండి అని ఈ కారణంగా గవర్నమెంట్ ఈ వెహికల్ని విడదీసింది అలాగే ఈ షిప్ అదే బీచ్లో ముక్కలుగా చేశారు లైబేరియా వరల్డ్ డిస్కవర్ షిప్ ఈ షిప్ యొక్క విరిగిన వస్తువులను మీరు ఈరోజు కూడా చూసుకోవచ్చు ఈ షిప్ సాల్మాండ్ ఐలాండ్ ఒడ్డున అలానే ఉండిపోయింది ఈ పడవ రెండు వేల నుండి అలానే ఉండిపోయింది కానీ ఎలాంటిదైనా సరే టైం ప్రతి ఒక్కరి జీవితంలో ఒకే విధంగా ఉండదు కొంతమంది ఈ షిప్ యొక్క నాశనాన్ని కోరుకున్నారు కానీ ప్రకృతిని అనుసరించేవారు మాత్రం ఈ షిప్ని ఎంకరేజ్ చేశారు ఈ షిప్ని చాలా సంవత్సరాల క్రితం తయారు చేశారు అలాగే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల వరకు పూర్తి ప్రపంచం యొక్క చాలా పెద్ద పనులను చేపట్టింది ఈ షిప్ని జర్మనీ ప్రజలు తయారు చేశారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రెండు వేలులో ఇలా చేయడానికి ముందే ఈ వాహనాన్ని పూర్తిగా సర్వీస్ చేసేశారు అయితే మళ్ళీ కొత్తగా దీన్ని తయారు చేశారు కానీ కొన్ని కారణాల వల్ల ఈ షిప్ ఇంగ్లాండ్లో మునిగిపోయింది ప్రతి ఒక్క ప్రయాణికుడిని ఈ షిప్ నుండి బయటికి తీశారు కానీ ఇప్పటికీ అక్కడి ప్రజలు దీని ద్వారా కొన్ని వస్తువులు తీసుకొని వారి ఫుడ్ కోసం ఉపయోగిస్తున్నారు చైనా టౌన్ షిప్ బ్రేకింగ్ యార్డ్ ఈ షిప్ అన్నింటికంటే పెద్ద షిప్స్లో ఒకటి ఈ షిప్ ఫైవ్ టాప్ షిప్స్లో ఒకటి ఇది కబరిస్తాన్ ప్రారంభంలో పంతొమ్మిది వందల అరవైలో కేవలం ఒక్క షిప్తో ప్రారంభమైంది ఒక గ్రీక్ షిప్ చాలా పెద్ద తుఫాన్లో ఇరుక్కుపోవడం కారణంగా అక్కడే నిలిచిపోయింది దాని తర్వాత అక్కడికి షిప్స్ రావడం ప్రారంభమైంది దీన్ని ఒకనొక సంవత్సరంలో ఇక్కడ ఒక స్టీల్ ప్లాంట్ పెట్టారు దీని తర్వాత ఇక్కడ ప్రపంచం యొక్క పెద్ద పెద్ద షిప్లను విరగ్గొట్టి ఇక్కడ వేడి చేశారు ఈ పని కారణంగా బంగ్లాదేశ్ యొక్క చాలామందికి డైలీ ఉపాధి కూడా లభించి ఒక పెద్ద షిప్ని కాంక్రీట్ ద్వారా తయారు చేయడం అది మంచి ఐడియా మాత్రం కాదు కానీ ఎవరు కూడా ఈ విధంగా చేయాలి అనుకోరు కానీ చైనీస్ ప్రజలు మాత్రం ఈ విధంగా చేయడానికి ఆలోచించారు పంతొమ్మిది వందల సమయంలో చైనా కాంక్రీట్తో షిప్ను తయారు చేయారు పంతొమ్మిది వందల డెబ్బై సమయంలో చైనా కాంక్రీట్తో షిప్ని తయారు చేయడం ప్రారంభించింది ఎందుకంటే ఆ సమయంలో దేశంలో స్టీల్ సమస్య అధికంగా ఉండేది అలాగే పరిణామం గుచైన్ రూపంలో ముందుకు వచ్చింది మూడు వేల అరవై ఒక్క ఫీట్ పొడవుగల ఈ షిప్ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద కాంక్రీట్ షిప్గా చెప్పుకునేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మొదటిసారిగా ఈ షిప్ని వాటర్లోకి పంపారు ఒక సంవత్సరంలోనే దీన్ని వదిలేశారు కానీ దీని మాలిక్ ఎవరో పూర్తిగా తెలియదు దీన్ని తయారు చేయడానికి కూడా గవర్నమెంట్ చాలా ఖర్చు చేసింది కానీ ఎలా ఆలోచించి దీన్ని తయారు చేశారో ఆ విధంగా ఇది అవ్వలేదు గవర్నమెంట్ మాత్రమే కాదు యాత్రికులకు మాత్రం ఇది చాలా నచ్చింది కొన్ని సంవత్సరాల తర్వాత నలభై సంవత్సరాల వరకు ఆ షిప్ అక్కడ అలాగే ఉండిపోయింది ప్రజలు అందులోనూ ఇనుమును అంతా తీసేసుకున్నారు ఫ్రెండ్స్ మీకు వీటిలో ఏ షిప్ ఎక్కువగా నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి